హైదరాబాద్ లో పట్టుబడ్డ నకిలీ డాక్టర్ సాయి కుమార్ దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముందు సాయి క్లినిక్ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వైద్య విద్య చదవకుండానే ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుని సాయి కుమార్ వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఏవీ ఆయన దగ్గర లేకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే సాయి కుమార్ మీర్పేటలోనే కాదు కొన్ని హాస్పిటల్స్ లో కూడా డాక్టర్ గా పని చేస్తున్నట్టు బయటపడింది. ఎల్బీ నగర్ లోని ఆరెంజ్ హాస్పిటల్ లోనూ జనరల్ ఫిజిషియన్ పేరుతో ఈ మాయగడు పని చేశాడు. నకిలీ డాక్టర్ సాయి కుమార్ వైద్యం చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. హైత్ నగర్ కు చెందిన బాలకిషన్ జ్వరంతో రావడంతో 10 రోజుల క్రితం ఆరెంజ్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అతనికి 10 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చి ఈ ఫేక్ డాక్టర్ పరిస్థితి విషమించడంతో మరో హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం బాలకిషన్ సీరియస్ కండిషన్ లో వేరే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక నకిలీ డాక్టర్ సాయి కుమార్ అరెస్ట్ తో పేషెంట్ బాలకిషన్ కుటుంబ సభ్యులు ఆరెంజ్ హాస్పిటల్ కొచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే అసలు ఆ డాక్టర్ తమ దగ్గర పనిచేయలేదని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. పేషెంట్ కోసం కుటుంబ సభ్యులు మాత్రం తమ దగ్గర ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసుకుని ఇక తమ వల్ల కాదని బయట హాస్పిటల్ కు పంపారని అంటున్నారు. ఎల్బీ నగర్ ఆరెంజ్ హాస్పిటల్లో నకిలీ డాక్టర్ సాయి కుమార్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. సాయి కుమార్ పై ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలకిషన్ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆ నకిలీ డాక్టర్ ను రిమాండ్ కు తరలించారు మీర్పేట పోలీసులు. జీవితాలతో ఆడుకుంటారు ఎంతమంది ప్రాణాలు తీస్తారు హాస్పిటల్ కోసం.